టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము ఈరోజు ఈ వీడియో సెషన్లో హోమియోపతి మెడిసిన్ మెజీరియం మెజీరియం గురించి మరి దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఈ మెజీరియంని ఏ ఏ డిసీజెస్లో వాడవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒకరు ఈ మెజీరియం ఈ మెజీరియం అనేటటువంటి ఈ మెడిసిన్ యొక్క ఉపయోగాల మీద ఒక వీడియో చేయమని మనల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అందుకనే ఈరోజు ఈ వీడియో సెషన్లో ఈ మెజీరియం గురించి మరి దాని ప్రాపర్టీస్ గురించి ఈ వీడియో సెషన్లో చే ముఖ్యంగా ఏ హోమియోపతి మెడిసిన్ అయినా మనం చదివేటప్పుడు ఏ హోమియోపతి మెడిసిన్ అయినా దాని లక్షణాలని మనం గుర్తుంచుకోవాలంటే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ లైన్ టు లైను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉండదు దీనిలో ఉన్న మోస్ట్ కంఫర్ట్ ఏమిటంటే ప్రతి మెడిసిన్కి ఒక థీమ్ అనేది ఉంటుంది దాని యొక్క సెంటర్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుందన్నమాట సెంటర్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక పాయింట్ దానికి ఒక స్పెసిఫిక్గా ఒక ఇండివిజువల్ సింటమ్ అనేది ఉంటుందన్నమాట ఆ స్పెసిఫిక్ లక్షణం అనేది ఉంటుంది మరి ఆ ఇండివిజువల్ సిమ్టమ్ని కనుక మనం పట్టుకుంటే అది ఏ ఆర్గన్ ఎఫెక్ట్ ఇచ్చినా కూడా ఆ సిమ్టమ్ని అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది ఆ సిమ్టమ్ని ఏ సిమ్టమ్ని అయితే స్పెసిఫిక్గా ఎలాంటి ఇండివిజువల్ లక్షణాన్ని ఎలాంటి క్యారెక్టరిస్టిక్ లక్షణాన్ని ఆ మెడిసిన్ కలిగిస్తూ ఉందో ఆ సిమ్టమ్ పట్టుకుంటే చాలు ఏ మెడిసిన్ అయినా ఈజీగా పేషెంట్లో మనం ఆ పేషెంట్కి అవసరమైన మెడిసిన్ని సెలెక్ట్ చేయగలిగేటటువంటి ఎబిలిటీని ఆ యొక్క మనం ఆ పేషెంట్కి ఆ ఫైండ్ అవుట్ చేయగలిగేటటువంటి ఆ యొక్క ఎబిలిటీ అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది మరి ఈ మెజీరియం లక్షణాలు చూడండి ఈ మెజీరియం పేషెంట్ని ఏ విధంగా గుర్తుపట్టవచ్చు ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అంటే ఇక్కడ చూడండి పేషెంట్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు కోల్డ్ ఎయిర్ ఈ పేషెంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది హీఈ్ వెరీ వెరీ సెన్సిటివ్ టు కోల్డ్ ఎయిర్ ఈ మెజీరియం అనేది ముఖ్యంగా ఈ చల్లగాలిని తట్టుకోలేరు ఈ పేషెంట్స్ ఈ చల్లగాలికి ఎక్స్పోజ్ అయితే చాలు వీళ్ళు బాగా సెన్సిటివ్గా మారిపోతూ ఉంటారనమాట చాలా చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతారు ఈ చల్లగాలి తగిలినప్పుడు వీళ్ళలో ముఖ్యంగా ఈ బోన్స్కి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ స్కిన్ కంప్లైంట్స్ ముఖ్యంగా బోన్స్ కన్నా ముఖ్యంగా ఈ స్కిన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మెజీరియం పేషెంట్స్లో మరి అదే కాకుండా న్యూరాలజియస్ ఈ న్యూరాలజీ అంటే నెరవుకు సంబంధించినటువంటి పెయిన్స్ ముఖ్యంగా ఈ పంటికి మరి ఫేస్కి ఈ ఫేస్కి సంబంధించినటువంటి ఈ కంప్లైంట్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ మెజీరియం పేషెంట్స్లో మరి మరి అదే కాకుండా బర్నింగ్ పెయిన్స్ ఈ బోన్స్లో ఈ మ మనకి ఈ బొమికల్లో మంట బొమికల్లో మంట అని చెప్తూ ఉంటారు పేషెంట్స్ మరి ఈ కంప్లైంట్స్తో కనుక పేషెంట్స్ వస్తే వాళ్ళకి మెజీరియం అవసరం అవుతుంది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ జనరల్ సింటమ్స్ ఇప్పుడు నేను చెప్పినాయి ఈ జనరల్ సింటమ్స్ కనుక మనం క్లియర్గా స్టడీ చేస్తే ఈ మెజీరియం పేషెంట్స్ని ఖచ్చితంగా ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు తర్వాత ఈ మెజీరియం పేషెంట్ యొక్క ఈ తలకి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ తలకు సంబంధించిన లక్షణాలు మరి వీళ్ళలో ఈ హెడేక్స్ హెడేక్స్తో కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు మాట్లాడిన తర్వాత ఎక్కువగా ఎక్కువగా వాగిన తర్వాత మరి రైట్ సైడ్ హెడేక్ వస్తుందని ఎక్కువగా చెప్తూ ఉంటారు మరి తల మీద ఇరప్షన్స్ చెప్పాం కదా మెజీరియం స్కిన్ ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది మరి హెడ్ మీద ఉన్నటువంటి స్కిన్ని ఎఫెక్ట్ ఇస్తుంది థిక్ లెదరీ క్రస్ట్స్ అండర్ వుచ్ పస్ కలెక్ట్స్ ఈ థిక్గా బాగా మరి ఆ స్కిన్ ఎరప్షన్స్ తల మీద వచ్చేటటువంటి ఈ స్కిన్ కంప్లైంట్స్ ఈ స్కిన్ ఎరప్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే బాగా థిక్గా లెదర్ లెదర్ ఇరప్షన్స్ ఉంటాయి అనమాట థిక్ లెదర్ లాగా పట్టేసి ఉంటుంది మరి అవి పెచ్చులు పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి పెచ్చులు పెచ్చులుగా ఉంటాయి దాని కింద ఆ పెచ్చును కనుక లాగినట్లయితే దాని కింద పస్సు చీమ్ ఉంటుందన్నమాట మరి ఇలాంటి లక్షణాలు కనుక పేషెంట్లో మనం గమనిస్తే ఖచ్చితంగా అతనికి మెజీరియం అనేది అవసరం అవుతుంది తర్వాత తిన్న తరువాత మరి రాత్రిపూట తిన్న తరువాత ఈ తలనొప్పి కనుక ఎక్కువ అవుతూ ఉంటే తలనరాలు పీకేస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు అది కూడా ముఖ్యంగా రాత్రిపూట మరి భోజనం చేసిన తర్వాత ఈ తలనొప్పి కనుక ఎక్కువ అవుతూ ఉంటే మరి అలాంటి పేషెంట్స్లో ఈ మెజీరియం అనేది అవసరం అవుతుందనే చెప్పాలి మరి వీళ్ళలో ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటంటే మరి ఈ పన్ను పుచ్చు పన్నుతో వస్తూ ఉంటారు మరి ఆ పన్ను బాగా పొడవైపోయింది బాగా సాగిపోయింది డాక్టర్ గారు అలా అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అలాంటి లక్షణాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళలో మనం ఈ మెజీరియం అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి హోమియోపతి ముందు మరి ఈ ముక్కుకు సంబంధించిన లక్షణాలు అంత మరి అంత ప్రామినెంట్ కాదు ఈ మెజీరియము వీళ్ళలో ఎక్కువగా ఈ అనేది కూడా వస్తూ ఉంటాయి అది కూడా ఈ చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు తుమ్ములు అనేది వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ తుమ్ములతో పాటు ఇంత ముందు చెప్పినట్లుగా ఈ స్కిన్ కంప్లైంట్స్ కూడా రెండు కలిసి ఉన్నట్లయితే అప్పుడు మెజీరియం అనేది మనం థింక్ చేయాలి మరి ఈ చెవి ఈ చెవికి సంబంధించిన లక్షణాలకు వచ్చేసరికి ఈ చెవిలో ఈ టెంపానం ఇయర్ డ్రమ్ అనేది మరి చల్లగాలికి ఎక్స్పోజ్ అయి ఎక్స్పోజ్ అయినప్పుడు మరి అది అక్కడ పెయిన్ అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది మరి అలాంటి కేసుల్లో మరి ఈ చెవిలో ఈ వేలు పెట్టి బాగా మరి దొరతో వీళ్ళు ఈ చెవిలో వేళ్ళు పెట్టి కెలుక్కుంటూ ఉంటారనమాట మరి అలాంటి కేసుల్లో కూడా ఈ మెజీరియం అనేది అవసరం అవుతుందని చెప్పాలి ఇక్కడ కూడా ఈ కోల్డ్ ఎయిర్ ఈ చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఈ ఇయర్ సింటమ్స్ వస్తే మరి మెజీరియంని మనం గుర్తుంచుకోవాలి మరి కంటికి సంబంధించిన విషయాలు ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కంటి ఆపరేషన్ చేసిన తర్వాత ఈ కను కను పైన కంటి పైన న్యూరాలజీ అంటాము మరి సిలియారి అంటే కనుబొమ్మలు ఉంటే చూడండి ఆ ఏరియాలో మరి నొప్పి విపరీతంగా వస్తూ ఉన్నట్లయితే ఈ మెజీరియం అనేది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా ఈ చల్లగాలికి ఎక్స్పోజ్ అయిన తర్వాతే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఈ బోన్స్ అన్నీ కూడా ఈ చల్లగా అయిపోయినాయి తర్వాత స్టిఫ్గా అయిపోయినాయి అని చెప్పి కను బోన్స్ అన్నీ కూడా స్టిఫ్గా అయినాయి అని చెప్పి మనకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలాంటి కేసులో ఈ మెజీరియం అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి హోమియోపతి ముందు తర్వాత ఈ పొట్టకి సంబంధించినటువంటి లక్షణాలు ఈ మెజీరియం ఈ మెజీరియం పేషెంట్స్లో గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ కేసుల్లో కూడా ఈ మెజీరియం అనేది మనకు ఉపయోగపడుతుంది తర్వాత ఈ ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అని చెప్పి ఈ పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు నోట్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి అని చెప్పి ఎక్కువగా చెప్తూ ఉంటారు అలాంటి కేసుల్లో ఈ మెజీరియంని మనం వాడవచ్చు తర్వాత ఈ పిల్లలలో ఈ పొట్టలో ఈ గ్లాండ్స్ గ్లాండ్స్ పెరుగుతూ ఉంటాయి స్వెల్లింగ్ ఆఫ్ గ్లాండ్స్ విత్ లార్జ్ అబ్డామిన్ ఇన్ చిల్డ్రన్ ఈ గ్లాండ్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట లోపల మీసెంట్రిక్ గ్లాండ్స్ అది ఎన్ని పిల్లలు కడుపు నొప్పి అని చెప్తూ ఉంటారు ఎన్ని స్కాన్లు చేయించినా మరి ఏమీ లేదనే చెప్తూ ఉంటారు మనం స్కాన్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా డాక్టర్ గనక మీసెంట్రిక్ లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయినాయేమో చూడండి అని చెప్పి చెప్పినట్లయితే ఖచ్చితంగా ఈ పిల్లల్లో ఏ కడుపు నొప్పితో ఎక్కువగా బాధపడే వాళ్ళలో మీసెంట్రిక్ లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయిన వాళ్ళల్లో ఈ మెజీరియం అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి హోమియోపతి ముందు తర్వాత ఈ రెక్టం విషయానికి వస్తే ఈ తర్వాత ఈ ఎక్కువ ఈ కాన్స్టిపేషన్ కేసుల్లో తర్వాత ఈ రెక్టల్ ప్రొలాప్స్ కేసుల్లో అంటే రెక్టం ప్రేగు జారుతూ ఉంటుంది చూడండి ఆసనం కిందకి జారిందంటాం మరి అలాంటి కేసుల్లో ఈ డయేరియా కేసుల్లో కూడా ఈ మెజీరియంని వాడవచ్చు ఈ డయేరియా ఎలా ఉంటుందంటే గ్రీన్ డిఛార్జెస్ అనమాట ఈ గ్రీన్ కలర్లో ఉంటాయి ఈ మోషన్ ఈ డయేరియా ఈ మోషన్స్ అనేది మోషన్స్ అవుతున్నప్పుడు గ్రీన్ కలర్లో వస్తూ ఉంటాయి మరి అలాంటి కేసుల్లో ఈ మెజీరియం అనేది ఎక్కువగా మనకు ఉపయోగపడేటటువంటి హోమియోపతి ముందుగానే చెప్పాలి మరి ఈ బ్లాడర్ విషయం ఈ యూరినరీ కంప్లైంట్స్లో కూడా ఈ మెజీరియంని వాడచ్చు కానీ అంత స్పెసిఫిక్ కాదు ఈ మెడిసిన్ యూరినరీ కంప్లైంట్స్లో కానీ ఈ స్కిన్ కంప్లైంట్స్తో పాటు రిలేటెడ్గా యూరినరీ కంప్లైంట్స్ కనుక ఉన్నట్లయితే ఈ మెజీరియంని వాడచ్చు అనమాట మరి దీంట్లో ఈ యూరిన్తో పాటు కొంచెం బ్లడ్ అనేది పడుతూ ఉంటుంది యూరిన్కి వెళ్ళిన తర్వాత కొంచెం బ్లడ్ అనేది పడుతూ ఉంటుందన్నమాట యూరినరీ కంప్లైంట్స్ విషయానికి వచ్చేసరికి తర్వాత యూరిన్ పోసేటప్పుడు మరి యూరిన్ ఆగిపోయేటప్పుడు కొంచెం వేళల్లో ఈ మంట అనేది ఉంటుంది మరి అలాంటి కేసుల్లో ఈ మెజీరియం అనేది మనకు ఉపయోగపడేటటువంటి హోమియోపతి మందు ఈ తర్వాత ఈ ఫీమేల్స్లో ఎక్కువగా మరి ఫ్రీక్వెంట్గా మెన్సెస్ వస్తూ ఉంటే మరి స్కిన్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉండే వేళలో మరి ఫ్రీక్వెంట్ మెన్సెస్ వస్తూ ఉంటే మరి అందులో కూడా వైట్ అవుతూ ఉంటే కడుపు నొప్పి వస్తూ ఉంటుంది వైట్ అయ్యేటప్పుడు మరి అలాంటి కేసులో కూడా మెజీరియాన్ని థింక్ చేయొచ్చు తర్వాత ఈ మేల్స్ ఈ మే సంబంధించిన లక్షణాలు ఈ టెస్టికిల్స్ వృష్ణాలు వాపుల్లో ఈ మెజీరియం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీళ్ళలో ఈ సే ఈ వృష్ణాల వాపుతో పాటు మరి విపరీతమైనటువంటి శృంగారపరమైనటువంటి కోరికలు వైలెంట్ సెక్షువల్ డిజైర్ ఉంటుంది తర్వాత ఈ గనోరియా ఈ సే ఈ సుఖవ్యాధి గనోరియా అనేది ఈ గనోరియా బాధ బారిన పడే వాళ్ళ పడిన వాళ్ళలో కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది గనోరియా వల్ల మరి ఈ అంగంలో నుంచి కొంచెం చీమి చీము దాంతోపాటు బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది మరి అలాంటి కేసుల్లో ఈ మెజీరియంని మనం గుర్తుంచుకోవాలి ఈ తర్వాత ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్ ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్ని అంత ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ స్కిన్ కంప్లైంట్స్లో అంత ఎఫెక్టివ్గా ఉన్నట్లు ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్లో అంత ఎఫెక్టివ్గా ఉండదు కానీ ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్ ఏదైతే మరి ఎక్కువగా ఈ విపరీతమైనటువంటి ఇరిటేషన్ ఈ చెస్ట్లో విపరీతమైనటువంటి ఇరిటేషన్తో వస్తూ ఉన్నప్పుడు ఈ మెజీరియంని మనం థింక్ చేయవచ్చు కొంచెం వేడి నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు తీసుకుంటే దగ్గు ఉంటుంది అలాంటి కేసులో ఈ మెజీరియంని థింక్ చేయవచ్చు ఈ తర్వాత ఈ ఎక్స్ట్రీమిటీస్ ఈ కాళ్ళకి చేతులకి సంబంధించిన లక్షణాలు ఈ ఇంతకుముందు చెప్పుకున్నాము ఇది బోన్స్ని బోన్స్ విషయంలో బాగా పనిచేస్తుందని ఈ బొమికల్లో మంట మంట వస్తుంది బర్నింగ్ పెయిన్స్ వస్తున్నాయి అని పేషెంట్లు కంప్లైంట్ చేస్తుంటారు ఆ బొమికలు కూడా లాంగ్ బోన్స్ ఈ కాళ్ళకి చేతులకి సంబంధించినటువంటి ఈ లాంగ్ బోన్స్లో ఎక్కువగా మంట వస్తుందని చెప్తూ ఉంటారు మరి అలాంటి కేసుల్లో ఈ మెజీరియంని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ కూడా ఈ చల్లగాలి తగిలితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ మంటలు ఎక్కువ అవుతాయి మరి అలాంటి కేసుల్లో ఈ మెజీరియం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ముఖ్యంగా ఇప్పుడు స్కిన్ కంప్లైంట్స్ ఈ మెజీరియం అనేది మనం స్కిన్ కంప్లైంట్స్ గురించి ఎక్కువ గుర్తుంచుకోవాలి ఇది ఈ స్కిన్ కంప్లైంట్స్లో దాని యొక్క స్పెసిఫిక్ నేచర్ ఏ విధంగా ఉంటుంది ఈ స్కిన్ కంప్లైంట్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాము ఈ ఎగ్జిమా కేసుల్లో ఈ ఎగ్జిమా అంటే స్కిన్ ఎలర్జీ అనమాట ఇది ఎగ్జిమా అనేది దీని మీద కూడా ఒక వీడియో చేశాను చూడండి ఎగ్జిమా ఎగ్జిమా కేసుల్లో ఇంటాలరబుల్ ఇచ్చింగ్ అనమాట విపరీతమైనటువంటి ఇచ్చింగ్ విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది తర్వాత ఈ చలి ఈ ఈ బాగా స్క్రాచ్ చేసిన తర్వాత ఒక రకమైన చలి వస్తుంది ఆ పేషెంట్కి మరి అలాంటి కేసుల్లో ఈ మెజీరియంని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి తర్వాత ఈ తర్వాత ఈ అల్సర్స్ కూడా ఈ స్కిన్ మీద అల్సర్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి అలాంటి కేసుల్లో కూడా ఇది మెజీరియం మనకు బాగా ఉపయోగపడుతుంది బర్నింగ్ పెయిన్స్ ఉంటాయి అల్సర్స్ చుట్టూత మరి బోన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి లాంగ్ బోన్స్ ఎస్పెషల్లీ ఇన్ఫ్లేమ్డ్ అండ్ స్వలెన్ వాసిపోతూ ఉంటాయి బోన్స్ దగ్గర మరి ఈ బోన్స్ కుళ్ళిపోవటం అంటే క్యారీస్ ఫామ్ అవటం అనమాట ఈ పళ్ళు ఎలా పుచ్చిపోతాయో మరి బోన్స్ కూడా పుచ్చిపోయేటటువంటి సందర్భాలు ఉంటాయి కొన్ని మరి ఎక్కువ కాలంగా ఈ స్కిన్ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ మనం ట్రీట్ చేయకపోతే లాంగ్ బోన్స్కి దెబ్బ తగిలింది మరి అక్కడ స్కిన్ కంప్లైంట్ అనేది డెవలప్ అయింది దాన్ని మనం ట్రీట్ చేయలేదు అప్పుడు అది బోను పుచ్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది లేదంటే లాంగ్ బోన్స్ మీద యాప్సెస్ వచ్చింది సగ్గెట్ దాన్ని మనం ట్రీట్ చేయలేదు అప్పుడు అది మీకు క్యారీస్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మరి అలాంటి కేసులో ఈ మెజీరియం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది రాత్రిపూట నొప్పి ఎక్కువగా ఉంది ఆ బోన్స్లో అని ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు మరి చల్లగాలు తగిలినప్పుడు కూడా ఎక్కువ అవుతుంది నొప్పి అని చెప్పి మనకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలాంటి కేసులో ఈ మెజీరియంను మనం గుర్తుంచుకోవాలి తర్వాత స్కిన్ మీద వచ్చినటువంటి ఈ పొక్కులు ఇరప్షన్స్ ఉంటే చూసారా అవి అల్సర్స్ ఫామ్ అవుతాయి అనమాట ఎక్కువగా తొందరగా అల్సర్స్ ఫామ్ అవుతాయి థిక్ లెదర్ లాగా ఇంతకుముందు చెప్పాం కదా థిక్ లెదర్ లాగా ఉంటాయి అనమాట ముందు ఆ స్కిన్ మీద ఆ స్కిన్ మీద మీకు ఆ ఇరప్షన్స్ వచ్చిన దగ్గర పొక్కులు వచ్చిన దగ్గర అక్కడ చర్మం అంతా కూడా థిక్ లెదర్ లాగా ఫామ్ అయిపోయి మరి దాని కింద పస్ అనేది కలెక్ట్ అవుతుంది చీమ్ అనేది కలెక్ట్ అవుతుంది అలాంటి కేసుల్లో ఈ మెజీరియం అనేది చాలా చాలా అద్భుతమైన హోమియోపతి ముందుగా చెప్పాలి మరి దీని యొక్క మొడాలిటీస్ ఈ మొడాలిటీస్ అంటే మరి ఇంత ముందు చెప్పిన కంప్లైంట్స్ అన్నీ కూడా ఏ టైంలో ఎక్కువ అవుతాయి ఏ టైంలో తగ్గుతాయి ఏ ఏ దేనివల్ల ఎక్కువ అవుతాయి దేనివల్ల తగ్గుతాయి అనే విషయాన్ని మనం మొడాలిటీస్ అంటాము మరి మొడాలిటీస్ విషయానికి వస్తే ఇంత ముందు అన్నింటిలో కూడా చెప్పాం ఈ ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా వీళ్ళలో ఈ కోల్డ్ ఎయిర్ ఈ కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట మరి ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే చల్లగాలి కోల్డ్ ఎయిర్ వేరు ఓపెన్ ఎయిర్ వేరు ఓపెన్ ఎయిర్ ఓపెన్ ఎయిర్ అంటే చల్లగా లేకుండా జస్ట్ బ్రీజింగ్ లైట్గా గాలి ఉంటే వీళ్ళకి హాయిగా ఉంటుంది కానీ చల్లగాలు తగిలితే మాత్రం కంప్లైంట్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి మరి ఈ మెజీరియం తర్వాత ఈ మెజీరియం కొంతవరకు పనిచేసి ఆగిపోయింది మరి అలాంటి కేసుల్లో ఈ మెర్క్సాలు లేదంటే ఈ ఫైటోలక్క లక్క స్టాక్స్ గోయాకం ఈ సిఫిలనం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ మెజీరియం తరువాత మనం గుర్తుంచుకోవాల్సినటువంటి హోమియోపతి మందులు ఈ తర్వాత మెజీరియం వల్ల మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అనుకుంటే ఈ మెజీరియంని సైడ్ ఎఫెక్ట్స్ని మనం యాంటీడోట్ చేయడానికి ఈ క్యాలీ హైడ్రోయికం లేదంటే మెర్క్యూరియస్ సాల్యుబులిస్ రెండు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ మెర్క్యూరియస్ ఈ మెజీరియం యొక్క డోసేజ్ విషయానికి వస్తే ఈ డోసేజ్ మరి ఈ సిక్స్త్ పొటెన్సీ నుంచి అంటే సిక్స్త్ సీ నుంచి థర్టీ పొటెన్సీ లేదంటే టూ హండ్రెడ్ పొటెన్సీ ఎం పొటెన్సీ ఈ పొటెన్సీలు అన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ మెజీరియం మీకు అవసరం అని అనుకుంటే జస్ట్ ఈ పొటెన్సీ సిక్స్ పొటెన్సీ అయితే మీరు ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయొచ్చు వీక్లీ వన్స్ అయినా రిపీట్ చేయొచ్చు ఈ థర్టీ పొటెన్సీ టూ హండ్రెడ్ ఎం పొటెన్సీలు అయితే ఒక జస్ట్ టూ పిల్స్ ఇచ్చి మీరు ఆ సిమ్టమ్స్ తగ్గినాయా లేదా అని అబ్జర్వేషన్లో పెట్టుకుంటే చాలు ఒకవేళ టూ పిల్స్ ఇచ్చిన తర్వాత కొంతవరకు తగ్గినాయి ఒక నెల రోజులు తగినాయి మళ్ళీ వస్తుంటే మళ్ళీ ఆ డోస్ రిపీట్ చేయొచ్చు అయినా కూడా ఫ్రీక్వెంట్గా వస్తుంటే డోసేజ్ అనేది పెంచుకోవాలి థర్టీ నుంచి టూ హండ్రెడ్ లేదు టూ హండ్రెడ్ నుంచి వన్ఎం అయినా కూడా ఫ్రీక్వెంట్గా వస్తుంటే ఆ నెక్స్ట్ ఇంకా బెస్ట్ రెమెడీ ఏంటా అని చెప్పి ఆలోచించాలి మరి ఇది ఈరోజు మెజీరియం గురించి మరి దానికి సంబంధించినటువంటి హోమియోపతి సింటమ్స్ హోమియోపతి మెజీరియం గురించి దానికి సంబంధించిన లక్షణాలు ఏ ఏ డిసీజెస్లో వాడవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ ఉషా హోమియోపతి టీవీ ఛానల్ కార్యక్రమంలో మనం చర్చించామని అనుకుంటున్నాను ఈ ప్రోగ్రాం కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మందితో సబ్స్క్రైబ్ చేయించండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైటు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హోమ్ రీసెర్చ్ డాట్ కామ్ని తప్పకుండా శోధించండి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో